బీజేపీ వాళ్ళకు ప్రభుత్వం చేయడమే చేత కాదు కాంగ్రెస్ వాళ్ళ చేత కాదు ఇంకో ప్రతిపక్ష పార్టీలకు చేత కాదు ఒక్క నా కుటుంబం తప్ప ఈ దేశంలో నా కుటుంబం తప్ప కల్వకుట్ల కుటుంబం తప్ప ఎవ్వరికి దేశాన్ని పరిపాలించేటువంటి సత్తా లేదు నా కుటుంబానికే ఉంది అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు ప్రజాస్వామ్య సామాజిక న్యాయం లేనటువంటి తెలంగాణని ఈ రోజు తయారు చేశారు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఏమైనా అడుగుతా ఉన్నాను ఇళ్ళ గురించి మాట్లాడారు ఇళ్ళ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ముఖ్యమంత్రి గారికి లేదు కనీసం ఒక 25000 ఇళ్ళు కూడా మీరు ప్రజలకు పంపిణీ చేయలేకపోయారు ఈ రోజు వరకు 7.5 సంవత్సరాల్లో 25000 ఇళ్ళు కట్టి కూడా తాళం చేతులు లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు మీరు విమర్శిస్తట్ల ముఖ్యమంత్రి గారు ఈ రోజు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఇళ్ళు కట్టారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కట్టడం గాని అందులో నిర్మాణంలో కూడా ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకసారి అంచనా వేసుకోండి ఎన్ని 20 లక్షలు 20 లక్షలు ఇంకా ఎక్కువ ఉన్నాయి గాని నేను 20 లక్షలు తగ్గించి చెప్తాను ఈ రకంగా ఏ రాష్ట్రం ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా స్టాచ్యురేషన్ మోడ్ లో కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ అదేమీ కట్టకుండా డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ లబ్ధిదారులకు ఇల్లు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది మీరు 2014 లో రైతు రుణమాఫీ అన్నారు మళ్ళీ 2018 లో రుణమాఫీ అన్నారు లక్ష రూపాయల వరకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు మీరు 4 సంవత్సరాలు కావస్తుంది కదా జవాబు చెప్పండి ఎందుకు ఈ రోజు విత్తన సబ్సిడీ ఇవ్వలేకపోతా ఉన్నారు మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ ఎందుకు ఇస్తలేరు కేంద్ర ప్రభుత్వం 65000 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు ఈ రోజు బ్యాంకులో ద్వారా రుణాలు ఇస్తుంటే మీరు ఇవ్వాల్సినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొదుపు సంఘాలకు పావుల వడ్డీ రాలే ఎక్సెప్ట్ హుజరాబాద్లో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు ఎలక్షన్ దృష్టిలో మొన్న ఇచ్చారు ఒక హుజరాబాద్లో తెలంగాణలో ఎక్కడ వెళ్ళే ఇంతకంటే అన్యాయం ఉంటుందా కేజీ టు పీజీ ఏమైపోయింది ఆరోగ్యశ్రీ ఎందుకు ఈరోజు నిర్వీర్యం అవుతా ఉంది ఫీజు బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు సకాలంలో చెల్లించలేకపోతా ఉన్నారు బీసీలకు సంబంధించినటువంటి పొలిటికల్ రిజర్వేషన్స్ ఎందుకు నిర్వీర్యం అవుతా ఉన్నాయి బీసీ బంధు ఎందుకు పోయి ఎక్కడ పోయింది దళిత బంధు ఎందుకు ఈరోజు హుజరాబాద్కే పరిమితమైంది ఎందుకు టిఆర్ఎస్ కార్యకర్తలకే పరిమితమైంది దళితులకు అందరికి ఎందుకు ఇవ్వడం లేదు దళిత బంధు టిఆర్ఎస్ కార్యకర్తలకేనా ఎమ్మెల్యేలకేనా ఎమ్మెల్యే అనుచరులకేనా దళిత సమాజానికి ఇస్తారా ఎందుకు ఇవ్వలేకపోయారు దళితులకు 3 ఎకరాలు ఏమైంది దళితులకు ముఖ్యమంత్రి పదవి ఏమైంది 60000 ఎస్సీ సప్లాన్ ఏమైంది డ్రై పోర్ట్ సూర్యాపేటలో డ్రై పోర్ట్ కోదాలో డ్రై పోర్ట్ ఇంట్లో తండ్రికో ఇల్లు కొడుకుకో ఇల్లు ఈ రకంగా మనిషికో ఇల్లు ఇస్తామని చెప్పారు ఇండ్లు 350 కోట్లతో కళాభారతి నిర్మాణం ఏమైంది గుంత కనిపిస్తే 1000 రూపాయలు ఇస్తామన్నారు కదా ఏమైంది గుంత కనిపిస్తే హైదరాబాద్ నగరంలో సీల్ బౌండ్ రాష్ట్రం అన్నారు విత్తనాల భాండాగారం చేస్తామన్నారు ఏమైందా హామీ ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేస్తామన్నారు మేనిఫెస్టోలో ఎరువులు ఉచితంగా ఫ్రీ ఇస్తామన్నారు నేను ఇప్పుడు చూపిస్తాను అన్నమాట ఫ్రీ ఫెర్టిలైజర్ నేను ఈ మాట విన్న తర్వాత చెప్పాడు నేను ఉపన్యాసంలో మీరు ఇంటే కూడా ఆశ్చర్యపోతారు నేను ఈ మాట వింటున్నాను చెప్తున్నాను ఇప్పుడు టీవీలో
మాట వింటే దేశమంత కూడా అలా కలవమైపోతున్నాడు. ఫ్రీ ఫెర్టిలైజర్ని మాట వింటే దేశం ప్రజలందరూ కూడా అలా కలవమైపోతున్నాడు. మరి ఎందుకు ఫ్రీ ఫెర్టిలైజర్ ఇవ్వలేకపోతున్నారు? హుస్సేన్ సాగర్ లో ఆకాశ ఆర్మాలు నిర్మిస్తామన్నారు. అందులో హోటళ్లు, ఆఫీసులు, మల్టీనేషనల్ ఆఫీసులు, అక్కడ ఉన్నటువంటి స్లమ్ లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కలిసి జీవిస్తామని చెప్పారు. గ్రాఫిక్స్ అద్భుతంగా గ్రాఫిక్స్ గులాబీ గ్రాఫిక్స్ తయారు చేసి ఆకాశ ఆర్మాలు ఏ రకంగా ఉంటాయి హుస్సేన్ సాగర్ లో చూపించారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. కనీసము మీరు కొబ్బరి నీళ్ళు చేస్తామన్నారు హుస్సేన్ సాగర్ లో, తాగొచ్చని చెప్పారు. మీరు ఆకాశ ఆర్మాలు సంగతి పెట్టు ఆ కలుషితమైనటువంటి ఆ యొక్క హుస్సేన్ నగర్ కూడా ప్రక్షాళన చేయలేకపోయారు. ఇబ్రాహీంపట్నం రాచకొండలో ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ మూసి మీద చెప్పి చాలా రోజులు అయిపోయింది. మేము చాలా నరుక్కుంటాం తప్ప ఆడిన మాట తప్పే సాంప్రదాయం మా కేసీఆర్ కుటుంబంలో లేదన్నాడు. ఆకాశవాణి వాళ్ళు 40 ఆకాశవాణి నిర్మాణం చేస్తా ఉన్నాడు. 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ హాలు పరిశోధన, చివరకు అంబేద్కర్ రాజ్యాంగానికి ఎసరు పెడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, యాదాద్రికి MMTS మీరు హామీ ఇచ్చారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నేను మీకు ఉత్తరం రాశాను. MMTSకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు రెడీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి మీ యొక్క క్లియరెన్స్ కానీ మీ షేర్ కానీ ఇవ్వండి, మేము MMTS చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు MMTS విషయంలో అనేక రకాలుగా నిన్న వారు మాట్లాడారు. MMTS విషయంలో సెకండ్ ఫేజ్, MMTS సెకండ్ ఫేజ్ 835 కోట్లతో ప్రాజెక్టు ప్లాన్ చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు ఇవ్వని కారణంగా ఆ ప్రాజెక్ట్ కాస్టు ఈరోజు 1,150 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 760 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు 128 కోట్లు మాత్రమే ఇచ్చింది. MMTS అనేది పేదవాడి ట్రైను, 10 రూపాయలు ఇస్తే హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా తిరగచ్చు రోజంతా. పాసులు ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు యాదాద్రికి వెళ్ళడానికి కూడా కొత్త రూట్ వేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేను సైన్స్ సిటీ హైదరాబాద్కి ఇస్తాము కేంద్ర ప్రభుత్వం తరఫున, మీరు ల్యాండ్ చూపించండి సైన్స్ సిటీ ఇస్తామని చెప్తే ఉలుకులేదు పలుకులేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇంటర్నేషనల్ సిటీ హైదరాబాద్ అన్నారు, కానీ ఎక్కడైతే హైటెక్ సిటీలో, ఎకనామిక్ సిటీలో, ఎక్కడైతే రియల్ ఎస్టేట్స్ కొత్త అపార్ట్మెంట్స్ కట్టి ప్లాటింగ్ చేస్తున్నారో అక్కడ మాత్రమే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైతే కాలనీస్ ఉన్నాయో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయో, ఎక్కడైతే ముషరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, మలక్పేట కావచ్చు, గౌల్పుర కావచ్చు, కనీసం రోడ్లు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది విశ్వనగరం అంటే మీ హైటెక్ సిటీ మాత్రమే విశ్వనగరమా? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి వాళ్ళ కనీస వసతులు కూడా ఇవ్వరా?